ఈ సంవత్సరానికి స్వచ్ఛ భారత్ మిషన్ ఇతివృత్తమైన స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన ప్రచార కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు క్లీన్ లైన్ టార్గెట్ యూనిట్లను దత్తత తీసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఈ ప్రచారంలో పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, జల వనరులు, జంతు ప్రదర్శనశాలలు, అభయారణ్యాలు ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో శ్రమదానం ద్వారా పరిశుభ్రతను మెరుగుపరచడాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలను ఈ నెల 17న ప్రారంభించి అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి వరకు కొనసాగించడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సమాజ హితం ఆశించి పరిశుభ్ర సేవను అలవరుచుకోవాలని కేంద్ర మంత్రులు కోరారు.